ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాల వేళ దేవుడు మనతో మాట్లాడి తన స్వరాన్ని వినిపించి దేవుడు మన మధ్యలో అద్భుతమైన కార్యాలు చేయుటకు, దేవుని స్వరం వినుటకు మనమందరము కూడి వచ్చున్నాం ఇక సాయంకాలం ఆరాధనకి. ప్రభు సన్నిధిలో మనమందరము ఆయన పాదాల చెంత వేచి ఉండి ప్రభు మనతో మాట్లాడబోతున్న మాటలు మనము శ్రద్ధగా వింటూ మన జీవితంలో అనువయించుకొని ఆ మాట ప్రకారం జీవించినప్పుడు ఈ వారమంతా కూడా దేవుడు ప్రత్యేకమైన కార్యాలు అద్భుతాలు మన మధ్యలో చేయబోతున్నారు. కాబట్టి ఈ సాయంకాల వేళ మనమందరం యేసు వైపు చూద్దామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఈ కరెత్తుకున్న దేవా స్తోత్రాలు. ఈ సాయంకాలంలో జరుగుతున్న ఆరాధన అంతటిని బట్టి స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన బిడ్డలనైనా అలాగనే లైవ్లో చూసిన బిడ్డలందరితో మాట్లాడండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి అయ్యా. మీ నామ మాత్రమే ఘనపరచబడును గాక అయ్యా. అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ కృప అంతటిని విస్తరింపచేయండి అయ్యా. మీరు మా మధ్యలో దిగివచ్చి మీ బిడ్డలు కావలసిన అద్భుతాలు జరిగించండి అయ్యా. మీ బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. వింటున్న వాళ్ళందరిలో అద్భుతాలు మహత్ కార్యాలు ఏ సున్నాంలో జరుగును గాక. మీ వాక్యములు వెళ్ళటం అగుటనే వెలుగు కలిగినట్టుగా మీ జీవము గల వెలుగు అందరిలో ప్రకాశించును గాకయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిని మీరు స్వాధీనపరచుకొని యేసు నామాన్ని మహిమపరచబడుగుతున్నామయ్యా. నా నోటిని మీ బుర్రగా వాడుకోండి అయ్యా. అందరితో మాట్లాడండి. యేసు నామము మీరు మహిమపరచబడుగుతున్నామయ్యా. మీ రక్తపుటలు ప్రోక్షించమని ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు గల శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. స్తోత్రం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమెన్. మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో మనం వినబోతున్నాము దేవుని మాటలు మన జీవితంలో ఆదరణ, సంతోషం, ఆనందము కలగ చేయబోతుంది. కాబట్టి వాక్యంలో రాయబడినట్టుగా నరుడు కేవలం రొట్టె వల్ల జీవించడు, కానీ దేవుడు పలికిన ప్రతి వాక్కు వలన జీవించేదని. కాబట్టి ఈ సాయంకాల వేళ దేవుని వాక్యం వైపు చూద్దాము. శ్రమలలో మనకి విడుదల ఉన్నది. శ్రమల ద్వారా దేవుడు చేయబోతున్న కార్యాలు మనం ఇలాగ శ్రమలను మనము మన జీవితంలో దాన్ని మనము ఎలాగ ముందుకు వెళ్ళాలా, శ్రమలలో మనం చేయవలసినవి ఏంటి అని కొన్ని విషయాలు ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. కీర్తనలు 34:19 ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 34:19 ఒక మాట చూద్దామా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో చూసే నీతిమంతునికి, నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తములో కనబడిన వాళ్ళు. ఎందరైతే యేసును అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలుగా ఉండటకు అధికారాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి నీతిమంతులుగా యేసును అంగీకరించిన వాళ్ళందరూ నీతిమంతులుగా పిలువబడుతున్నారు. వాళ్ళందరి పైన యేసు రక్తం ఉంటుంది. కాబట్టి పరలోకానికి వాళ్ళ అంగీకారముగా, తర్వాత పరలోకానికి వాళ్ళు వారసులుగా మార్చబడుతున్నారు. కాబట్టి బైబిల్ అంటుంది కదా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములంట. చూడండి, చివరి దినాల్లో ఉంటున్నాము. ఈ చివరి గడియలలో యొక్క దుష్టుడు లోకంలో ఉంటున్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు మనం చూడవలసింది. అయితే అనేకమైన కష్టాలు కూడా వెళ్ళవలసింది. అయితే మనం భయపడే అవసరం లేదు. నీతిమంతులకి మంతునికి కలుగు ఆపదలు అనేకములంట. అయితే ఈ యొక్క శ్రమలలో యొక్క ఆపదలు కలిగినప్పుడు మనం ఏం చేయాలో, దాన్ని ఎలాగా స్పందించాలా, ఏ రీతిగా దాన్ని ఎదుర్కోవాలని కొన్ని విషయాలు మనము క్లుప్తంగా దేవుని వాక్యంలో చూద్దాం. ముందుగా శ్రమల కొరకు మనం ప్రభుని స్తుతించేవారుగా ఉండాల. ఆపదలలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాల. పౌలు శీలలు ఇద్దరు ఆపదల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. అయినను వాళ్ళు నిరాశ పడకుండా ఆ మధ్యరాత్రి యందు ప్రభుని స్తుతించడం ప్రారంభించినారు. ఎప్పుడైతే స్తుతించి ప్రార్థించడం ప్రారంభించినారో, చూడండి, శ్రమలలో దేవుని స్తుతించినప్పుడు చెరసాల పునాదులన్నీ కదిలించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. పేదరు కోసము సంఘం ప్రార్థించింది. పేదరు సంఘము ప్రార్థించినప్పుడు పేదరుకి ఒక విడుదల మాత్రమే జరిగింది, కానీ చెరసాల పునాదులు కదిలించబడలేదు. ఎప్పుడు చెరసాల పునాదులు కదిలించబడ్డాయి? పేదరు, పౌలు శీలలు ఇద్దరూ స్తుతించి ఆరాధించినప్పుడు. చెరసాల విడుదల మాత్రమే కాదు, చెరసాల పునాదులన్నీ కూడా కదిలించబడ్డాయి.
దేవుడు గొప్ప విడుదల వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు కూడా శ్రమల మధ్యలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలా. ఈరోజు అనేకులు నిరాశపడుతున్నారు, నాకెందుకు కష్టమో, దేవుడింటి ఇలాగ ఎందుకు జరుగుతుంది, నేను భక్తిపరుని కదా, బైబిల్ చదువుతున్న వ్యక్తిని కదా, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు యాపదలు, నాకెందుకు ఈ శ్రమలని, అనేకులు కొరంగుదలలో వెళ్ళి విశ్వాసములు సలగిల్తున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మన విశ్వాసం అనే డాలను పట్టుకొని విశ్వాసముల వెనుకంజ వేయకుండా శ్రమలలో ఆపదలలో మనం చేయవలసింది ఏంటిదంటే స్తుతి అనే ఆయుధాన్ని మనం వాడాలి. సో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకని దేవుని చిత్తము లేని మన జీవితంలో ఏది జరగదంట. నీ తల వెంటికలన్నీ కూడా లెక్కించబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డగా మారిన నువ్వు, నీతిమంతుడిగా మారిన నువ్వు, నీ జీవితంలో ఏది జరుగుతున్నా దేవుడు చిత్త ప్రకారం జరుగుతున్నది, దేవుడు అనుమతిస్తున్నారని. కాబట్టి మనం తెలుసుకునవలసింది ఆపదల్లో శ్రమలలో ప్రభుని మనం స్తుతించగలగాల. ఆమేన్, హల్లెలూయా. ఆ స్తుతిస్తున్నప్పుడు, దేవుని పొగుడుతున్నప్పుడు ప్రభు కార్యాలు మనం చూడగలము, ప్రభు అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలము. అందుకని యోబు జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినాయి. కానీ యోబు గ్రంథం 1:21లో చూస్తే దేవుడిచ్చినారు, దేవుడు తీసుకున్నారు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, శుద్ధి కలుగునుగాక అని యోబు తన శ్రమలలో దేవుణ్ణి స్తుతించడగా మనం చూస్తున్నాం. అలాగనే నీతిమంతులు శ్రమపడుట మేలు కోసం అంట, కీడు వెనుక ఒక మేలు ఉంటుందని నీతిమంతులు గ్రహిస్తారన్నమాట. అందుకని ఈరోజు ఎంత కీడు జరిగినా, ఎంత ఆపదలు ఇచ్చినా మనం తెలుసుకునవలసింది ఏంటిదంటే ఇది తాత్కాలికమే. ఈ మేలు, ఈ కీడు వచ్చిందంటే ఏదో మేలు నాకు జరగబోతున్నది, ఒక శ్రమ వచ్చిందంటే దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదం నాకు ఇవ్వబోతున్నారు, ఒక ఇబ్బంది కలిగిందంటే దాని వెనుక దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారని మనం ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలగాల. కాబట్టి లోకపరంగా మనం లోకంలో మాట్లాడినట్టుగా మనం కొరంగిపోకుండా ప్రభు వైపు చూస్తూ మనము విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు జయాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ముందుగా శ్రమలలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలా. అలాగ స్తుతిస్తున్నప్పుడు దేవుడు విడుదల కార్యాలు జరుగుతాయి. యెహోషాపాత కాలంలో వాళ్ళందరూ ముగ్గురు రాజులు శత్రువులు వచ్చినప్పుడు దేవుడు అన్నారు కదా, యెహోషాపాతను భయపడకము, యుద్ధము యెహోవాది, మీరు కేవలం స్తుతించేవారిని ముందులు పెట్టండి, దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నారు. ఎప్పుడైతే అలాగ స్తుతించినారో శత్రువులు వాళ్ళంతట వాళ్ళు కొట్లాడుకొని చనిపోయారంట. అలాగని ఎరుకో పట్టణం చుట్టూ, గోడ చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మధ్యలో ప్రభు దిగి వచ్చి ఎరుకో గోడలన్నీ కూల్చబడి దేవుడు వాళ్ళకి జయాన్ని ఇచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు శ్రమలు ఉన్నాయంటే మనము దాన్ని అంగీకరించి శ్రమల మధ్యలో ప్రభుని మనము స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఆపత్కాలమందు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరమిచ్చేదన్న దేవుడు, మనకు ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నారు, మనకు సమీపముగా దేవుడు ఉన్నారు. కాబట్టి ఎక్కడ మనం భయపడ అవసరం లేదు, మన దేవుడు మన పక్షముగా ఉంటే మనకి వీరోధి ఎవరు. రెండోదిగా చూస్తే శ్రమలని బాధలని మనము సహించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంటూ నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. ఈ ఆపదలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా ఎంచాలా, పారిపోవాలా, సహించాలా, అంగీకరించాలా. చాలా మంది పారిపోతున్నారు. ఒక దగ్గర నష్టమైనప్పుడు ఇంకో దగ్గర వెళ్తున్నారు, ఒక దగ్గర అపజయం కలిగినప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు, లేకుంటే ఏదైనా నింద వచ్చినప్పుడు కొరిగిపోయి వెళ్తున్నారు. అలా కాదు, నేను ఉన్న చోట్ల నేను సహించినప్పుడు, ఉన్న చోట్లనే ప్రభు వైపు చూసినప్పుడు అదే సలుములో దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. నేను వ్యాపారము మొదలుపెట్టినప్పుడు అప్పుడే వారం రోజులు అవుతుంది, సడన్గా గొప్ప నష్టము ప్రారంభమైంది, బండలన్నీ కింద పడిపోయినాయి, దేవుడు నన్ను తప్పించినారు అక్కడి నుంచి. అప్పుడు ఇద్దరి పైన మార్బుల్స్ పడడం బట్టి వాళ్ళు ఎస్బీఎస్ హాస్పిటల్లో మైమినారు తీసుకువెళ్ళినాము. ఆపదలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా అయ్యా, వీళ్ళు బ్రతకడం కష్టమని. ప్రారంభించి ఒక వారం కూడా కాలేదు, ఆ నష్టంలో దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, నువ్వు ఈ కష్టాలని సహించినప్పుడు నీకు జయం ఇవ్వబోతున్నానని. ఆమేన్, హల్లెలూయా. ఆ కష్టాల మధ్యలో ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఒకవైపేమో కొంతమంది దుష్టులు 500,000 అడుగుతున్నారు, వాళ్ళకి నష్టం కలిగిందని. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తినడానికి మధ్యవర్తులు, అలాగే వాళ్ళు హింసించడం ప్రారంభించారు. ప్రతిరోజు ఇది ఒక నరకముగా మారింది. ప్రతిరోజు వాళ్ళు మాటల ద్వారా దాడి చేసేవాళ్ళు, అయ్యా 500,000 ఇస్తే వాళ్ళు ఇక్కడ వ్యాపారం జరిగినయ్యమో, ఇక్కడ ఉండనియమో, మా ఇంత డిమాండ్ చేస్తున్న మాకు ఇవ్వాలని భయంకరంగా హింసించడం ప్రారంభించారు. అయితే దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, నువ్వు ఈ శ్రమలని
సహించు, ఈ శ్రమలని అనుమతించు. కొంతమంది అన్నారు, అయ్యాను పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఏ డబ్బు ఇచ్చే అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారని. ఎందుకు నాకు ఆ మనసు రాలి, ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి? దేవుని బిడ్డలుగా మన సాక్ష్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలా? దేవుని బిడ్డలుగా సహిద్దామో, కీడును దేవుడు మేలుగానే చేస్తారని ఆ విశ్వాసం దేవుడు నాలో పెట్టినారు. ఆ సమయంలో కూడా ఆ శ్రమలన్నిటిని సహిస్తానికి దేవుడు కృపనిచ్చినారు. దాని తర్వాత ఆ శ్రమల మధ్యలో ఆ సహించిన తర్వాత దేవుడు ఆ వ్యాపారం నష్టాన్ని దేవుడు లాభంగా దేవుడు మార్చినారు. అదే స్థలంలో దేవుడు మళ్ళొకసారి నిలబెట్టుకొని ముందుకు వెళ్ళడం దేవుడు కృపనిచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా నీ శ్రమలలో ఇబ్బందుల్లో నువ్వు సహించినప్పుడు, నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు, అయ్యా ఈ శ్రమలను బట్టి నేను సహిస్తున్నాను, ఈ శ్రమలు నా మేలు కోసమే ప్రభ అని మనం అంగీకరించినప్పుడు ప్రభు యొక్క అధిక మహిమను మనం చూస్తాము. యోహాను సువార్త 16:33 ఉన్నది కదా, ఈ లోకంలో నీకు శ్రమ అయినను ధైర్యము వహించుడి, లోకాన్ని నేను జయించున్నాను యేసయ్యన్నారు. కాబట్టి యేసులో మనం బ్రతకాలంటే, యేసులో మనం ముందుకు వెళ్ళాలంటే మనం తప్పకుండా హింసించబడతామంట. హింసలు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు వస్తాయి. ఆ హింసలు మన మేలు కోసమైన మనము గ్రహించే వారుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12:2-3 చూస్తే యేసయ్య కూడా సిలువని సహించి ఉన్నారంట. ఆ గొప్ప సిలువ యుద్ధం నుంచి యేసయ్య పారిపోలే. అయ్యో, గెస్సెమని తోటలో కూడా యేసయ్య ప్రార్థించాను, తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తం మాత్రమే జరుగును గాక అని యేసయ్య అంగీకరించిన సహించి ఉన్నారు. సిలువని సైతం యేసయ్య సహించి ఉన్నారంట. మొదటి పేదు 2:20-21 చూస్తే యేసయ్య ఒక మాదిరి మనకు ఇచ్చినారు. ఆయన శ్రమ పడ్డారు, ఆ శ్రమలలో ఒక మాదిరి చూపెట్టినారు. ఆ శ్రమలలో యేసయ్య తిరిగి వాళ్ళని శపించలేదు, లేకుంటే వాళ్ళపైన దాడి చేయలేదు, లేకుంటే కీడు చేయలేదు. యేసయ్య సహించి ఉన్నారు మౌనంగా. నిందలు వస్తున్నాయి, అవమానాలు కలుగుతున్న ఉమ్ము వేస్తున్నారు కొరడా దెబ్బలు యేసయ్యకి. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు. అయినను యేసయ్య అన్ని కూడా అన్యాయముగా అక్రమంగా యేసయ్య అన్ని కూడా భరించగలిగిన అన్ని సహించగలిగినారు. యేసయ్య గ్రంథం 53 చూస్తే ఒక గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా అన్నీ నీ కోసం నా కోసం భరించినారు. యేసయ్య ఎందుకు అలాగే చేసినారు? నీ జీవితములు కూడా ఇలాంటి నిందలు, అవమానాలు, కష్టాలు రాబోతున్నాయని, నువ్వు కూడా ఇలాంటి శ్రమలు వెళ్ళబోతున్నావని, నీ జీవితంలో కూడా నువ్వు తప్పు చేయకుండా నీతిమంతుడిగా ఉన్నప్పుడు హింసించబడతావు, ఆ హింసించబడినప్పుడు నేను ఎలాగున్నానో, నేను ఒక మాదిరిగా నీకు ఎలాగా ఈ లోకంలో చూపెట్టినా, నువ్వు కూడా అదే మాదిరిలో నువ్వు ముందుకు వెళ్ళాలని యేసయ్య ఒక మాదిరి మనకు చూపెట్టినారని. ఆయన అడుగు జాడలలో దేవుని బిడ్డలుగా ఉన్న నడిచే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో నిందకి నిందలేస్తారు, పగకి పగ తీసుకుంటారు, లేకుంటే ఏదో ఒకమైన వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తారు. కానీ దేవుడు అలాగ చూపెట్టలేదు. యేసయ్య ఒక మాదిరి. ఆయన అడుగు జాడల్లో దేవుని బిడ్డలుగా మనం వెళ్ళాలి. ఆయన అడుగు జాడలు ఆయన ఏంటిది? క్షమాపణ, ఓర్చుకునేది, సహించేది, ఇతరులకు కీడుని కీడు వల్ల జయించకుండా మేలు ద్వారా మనం జయించేవారిగా ఉండాలి. కాబట్టి యేసయ్య మనే మన మాదిరి. కాబట్టి యేసయ్య యొక్క మార్గంలో మనం వెళ్తున్నప్పుడు చూడండి, సహించడం బట్టి దేవుని మహిమను మనం చూడబోతున్నాం. మనము చూద్దాం, హెబ్రీ పత్రిక 12:2 చూద్దామా దేవుని వాక్యములు ఏముంటుందో. 2:3, హెబ్రీ పత్రిక 12:2-3 మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడు అయిన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను యేసయ్య భరించి సహించి ఉన్నారంట, తన ఎదుట ఉంచబడిన ఆనందము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే శ్రమ తాత్కాలికమైనది, దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైనది. అందుకని ఈ ఆనందము కోసం ఆయన సిలువని సహించగలిగినారు. యేసయ్య సమాధిలో ఉన్నది ఎన్ని రోజులు? 3 రోజులే. కానీ ఆయన పునరుద్ధానుడిగా లేవగలిగినారు. ఈరోజు కూడా మన శ్రమలను సహించగలిగితే, ఓపికతో ఉంటే ప్రభు గొప్ప మేలు మనకు చేయబోతున్నారు. యోబు జీవితంలో చూడండి, శ్రమలు సహించి ఉన్నారు. అందుకని యాకోబు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నది కదా,
శ్రమలను సహించేవారు ధన్యులంట. మనం ఎప్పుడైతే సహిస్తామో, ఎప్పుడైతే మనము దాన్ని మనం అంగీకరిస్తామో, దేవుడు గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం, దేవుని మహిమను మనము చూడబోతున్నాం. ఒకసారి ఒక యవనస్సురాలు ఒక దైవజుడి దగ్గర వెళ్ళి అడిగిందంట, అయ్యా నాకు శ్రమలు రాక చాలా రోజులైంది, శ్రమలు నాకు రాలేదంటే దేవుడు నన్ను విడిచిపెట్టి రాము అన్నదంట. అప్పుడు దైవజుడికి అర్థమైంది, అమ్మ ఈమె ఎంత విశ్వాసురాలు, ఎంత భక్తురాలు, శ్రమలనే మనం దేవునికి అత్తుకుంటాం. అమ్మాయిని హల్లెలూయా, శ్రమలు రాకుంటే దేవుని దూరం అయిపోతాం ఆటోమేటిక్గా. మనము సాదాసీదగా ఉంటాం, కానీ శ్రమలలో ఏం చేస్తాం, నిజంగా దేవుని పైన ఆధారపడతాం, నిజంగా దేవుని దగ్గరకు వస్తాం. కొంతమంది శ్రమలలో దేవుని దూరం అవుతారు, కొంతమంది ఇంకా అడ్డుకుంటారు. ఎందుకని, దేవుని పైన ఆధారపడతారు. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు కృపగలిగిన దేవుడు అని మనము నమ్మగలుగుతాం. అందుకని శ్రమలలో మనం సహించి ప్రభు వైపు చూసినప్పుడు గొప్ప వెలుగు కలుగుతుందంట. మనం కీర్తనలు 34:4 వచనంలో ఉన్నది కదా, నేను యెహోవా యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను. దేవుడు మన తప్పించే దేవుడు అనమాట. కాబట్టి ఈ శ్రమలన్నిటిని మనము సహిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూస్తే కీర్తనలు 34:19 ఉన్నది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోంచి యెహోవా వాణిని విడిపించును. ఆమేన్ హల్లెలూయా. కానీ శ్రమలలో ఉండటానికి ఏసయ్య పర్మనెంట్గా ఉంచారు ఎవరిని కూడా, ఇది దేవుని చిత్తము కాదు. కొంతమంది అంటారు అయ్యా పుట్టుకతోటి ఇప్పటి వరకు నేను శ్రమలే, అది కాదు, దేవుడు అనుమతించేది. శ్రమలు తాత్కాలికమైనవి. పౌలు అంటారు కదా, చులుగని శ్రమలు. ఆమేన్ హల్లెలూయా. చులుకని శ్రమలు అంటే దాటుకొని వెళ్ళే శ్రమలు. ఈ శ్రమలు కొద్దిపాటిది అంతే, ఈ శ్రమలు కొన్ని రోజులు అంతే, కొన్ని నిమిషాలు కొన్ని గంటలు అంతే, కానీ దాని తర్వాత దేవుని మహిమని చూడబోతున్నాం. చులుకని శ్రమలు, పౌలు అనేకమైన భయంకరమైన శ్రమలో వెళ్ళినాడు, హింసలో ఉన్నాడు, చెరసాలలో బయట తిండి తిప్పలేక ఉన్నాడు, నిందల అవమానాలలో కొరడా దెబ్బలతో తను నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినారు, అనేక హింసలలో పౌలు వెళ్ళిన. పౌలు అంటారు కదా, నేను పడుతున్న శ్రమలన్నీ చులుకన శ్రమలే. ఆమేన్ హల్లెలూయా. ఎందుకని, పౌలు గ్రహించినారు ఈ శ్రమల కంటే రాబోయే మహిమ అధికంగా దేవుడు నాకే పోతున్నారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను చూచినప్పుడు ఈ శ్రమలు ఎంత మాత్రము ఎన్నదగినవి కావంట. ఈ ఆ మహిమ గొప్పదా, శ్రమలు గొప్పదా చెప్పాలా? మహిమ అసలు లెక్కించలేం. ఒకసారి ఒక సహోదరి, ఒక సిస్టర్ ఈ లోకంలో దేవుని సేవ చేసి పరలోకం వెళ్ళింది. పరలోకం వెళ్ళగానే ఆమె శరీరం అంతా దగదగ మెరుస్తుందట, గ్లిటరింగ్ అనమాట. ఎలాగైతే వజ్రం మెరుస్తుంది కదా, అలాగ ఆమె శరీరం అంతా గ్లిటరింగ్ అవుతుందంట, అది అంతగా ప్రకాశిస్తుంది. ఆమె ఆశ్చర్యపోయింది, ఏంటిది ఇంతగా నా శరీరం అంతా ప్రకాశిస్తుంది, ఇంతగా మహిమతో ఉన్నదని. అప్పుడు ఆమె గ్రహించిందంట, నేను పడిన కొద్దిపాటి శ్రమలకే ఎంత మహిమ ఉందంటే, ఇంకా నేను ఎక్కువ శ్రమ పడేదాన్ని కదా ఏసై కోసము, ఇంకా నేను ఎక్కువగా శ్రమల గుండా వెళ్ళేదాన్ని కదా, ఎంత మహిమ ఉన్నదని ఆమె గ్రహించిందంట. చూడండి, ఆ మహిమ ఎదుట మన శ్రమలన్నీ కూడా అది ఎన్నదగినవి కావు, దాని దగ్గర మనం పోల్చలేమన్నమాట. అంత మహిమ దేవుడు తన బిడ్డలకి మన కోసము సిద్ధపాటు చేశారు. అయితే శ్రమలలో ఉండడము దేవుని చిత్తము కాదు, శ్రమ తర్వాత విడుదల కూడా ఉన్నదని మనం గ్రహించాలి. ఆమేన్ హల్లెలూయా. శ్రమల వైపు మనం ఉంటాని పిలబడలేము, శ్రమలని మనము జయిస్తానికి లోకంలో దేవుడు మన పెట్టినారు. ఆమేన్ హల్లెలూయా. అందుకని బైబిల్ అంటుంది, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో అనేకులు ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారు, వాళ్ళకి ఎలాగ తప్పించుకునే మార్గం లేదు. కానీ దేవుని బిడ్డలకి ఒక అద్భుతమైన వాగ్దానం ఉన్నది, ఆ శ్రమలన్నిటిలోంచి తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. వాటన్నిటిలోంచి యెహోవా వాణిని విడిపించునంట. ఆమేన్ హల్లెలూయా. మన బైబిల్ చూస్తే దావీదు ఒక భక్తిపరుడు ఉన్నాడు. దావీదు రాజు తన మామ ఈర్ష్యపడ్డాడు, దావీదుని ఎలాగ చంపాలని వెంటాడుతున్నాడు. కానీ దావీదు తన ప్రాణం కోసము అడవిలలో పరిగెత్తుకొల్లినాడు. తర్వాత తన సొంత కుమారుడు అబ్షలోము కూడా దావీదు ఇంట్లోంచి తరిమేసినప్పుడు చెప్పులు లేకుండా అలాగ తను తన ప్రాణం కోసం పరిగెత్తినాడు. అనేక శత్రువులు దావీదుని
తరుముతున్నారు. కానీ దావీదు యొక్క జీవితం చూస్తే ప్రతి శ్రమలోంచి దేవుడు విడిపించినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కష్టాల్లోంచి, ఆపదలుంచి దేవుడు దావీదుని విడిపించి తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినారన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మనం యోబు యొక్క భక్తుడు చూస్తే అతను నీతిమంతుడు, యథార్థమంతుడు, తన ప్రార్థన పరుడు. కానీ ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు వచ్చినాయో మనం బైబిల్లో చూస్తే 9 నెలలు చరిత్ర తెలియపరుస్తున్నది. 9 నెలలు భయంకరమైన హింస యోబు వెళ్ళిండు. ఆ 9 నెలల్లో చూడండి, దేవుడు వదిలిపెట్టలే అక్కడనే. దేవుడు అనుమతించలే ఒకరోజు కూడా ఎక్కువగా, లేకుంటే ఇంకా పొడిగించలే. ఆ కష్టాల తర్వాత యోబు 42:10 చూస్తే తను పోగొట్టుకున్నది అంతా రెండింతలుగా దేవుడు ఇచ్చినారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు యోబు. తన పోగొట్టుకున్నది అంతా కూడా యోబు 42:10 చూడండి. అదే దేవుడు మన దేవుడు. ఈరోజు ఈరోజు కూడా నీ కష్టాలు, బాధలు, ఆపదలు, అనేకమైన నిందలు, అవమానాలు ఉంటే నువ్వు భయపడే అవసరం లేదు. నేను తప్పించగలిగిన దేవుడు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ రోగాలను స్వస్థపరిచే దేవుడు ఉన్నారు. అప్పులను తొలగించే దేవుడు ఉన్నారు. నిందని ఆయన ఘనతగా మార్చే దేవుడు ఉన్నారు. నువ్వు చెరసాలలో వేయబడినా ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నారు. బైబిల్ అంటుంది కదా, పెంటకు పొలుంచి ఆయన దరిద్రులని లేవనెత్తే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అంత గొప్ప దేవుడు మనకున్నారు. యేసుని చూడండి, శ్రమలలో విశ్వాసం ఇచ్చిన దేవుడు నాకు విడుదల ఉండబోతుంది, దేవుడు నాకు విడుదల ఇస్తారు. అందుకనే శ్రమలలో చేయవలసింది ఏంటిదంటే విశ్వాసం ద్వారా మనం ఒప్పుకోవాలా, విశ్వాసం అనే మాటలు మాట్లాడాలా, విశ్వాసం ద్వారా మనం చూడాలి, విశ్వాసం ద్వారా మనము ముందుకు వెళ్ళాలా. దేవుడు శ్రమలోంచి నాకు విడిపించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒకటేమో శ్రమలలో దేవుని స్తుతించాలి, రెండోదేమో సహించాలా, మూడోదిగేమో విశ్వాసం అనే డాలును పట్టుకొని. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6:6 ఇక్కడ బైబిల్లో చూస్తే, ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6:16 ఒక మాట చూద్దాం. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6:16 ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు చూడండి. శ్రమలలో మనం ఏం చేయాలంట, విశ్వాసం అనే డాలను మనం పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో జయించేది ఏంటిది? నీ విశ్వాసమే. ఖచ్చితంగా చెడ్డ ప్రజలు ఉంటారు, ఖచ్చితంగా తెలియని అనుకోని సంఘటన జరుగుతాయి. యోబు జీవితంలో శ్రమ వెంబటి శ్రమ, శ్రమ వెంబటి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి తన కుటుంబాన్ని కొరంగదీసింది. అయినను దేవుడు వదిలిపెట్టలే యోబుని. యోబు అంటాడు కదా, నా దేవుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను సువర్ణ బలి, నేను బయటకు వచ్చేదని యోబు అన్నాడు. అందుకని ఈరోజు విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి, విశ్వాసమని నేత్రాలతో చూడాలి. ఈ తాత్కాలికమైన శ్రమలు, చులుకని శ్రమలు ఉంటున్నాను కానీ రాబోతున్న మహిమ నాకు అధికంగా ఉన్నది. ఈ పరీక్షలో ఉంటున్నాను కానీ నెక్స్ట్ నాకు ప్రమోషన్ రాబోతుందని మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. మామూలుగా 10th క్లాసు లేకుంటే ఇంటర్ డిగ్రీ పరీక్షలో వెళ్తారు, ఎందుకని? ఇంకొక మెట్టు పైనకి వెళ్తానికి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు పైనకి వెళ్తానికి. అలాగనే మన ఆత్మీయ జీవితం కూడా అంతే. కొన్ని పరీక్షలు, శోధనలు, ఎందుకంటే మనం ఇంకా పైవారుగా ఉండటానికి, ఇంకా అధిక కృప పొందుకుంటానికి, అధిక మహిమ పొందుకుంటానికి, ఇంకా దేవుడు మనం ఇచ్చిస్తానికి, ఇంకా మనం యేసు యొక్క పోలికలో మార్చబడటానికి ఆ శ్రమలలో వెళ్తాం. అందుకనే దేవుడు అన్నిటిలోంచి నీతిమంతుడిని దేవుడు విడిపిస్తారంట. షట్రక్ మిషేక్ అభిజ్ఞ మొగ్గురు ఆ అగ్నిలో వేయబడిన దేవుడు విడిపించినారు. అగ్ని లాంటి శ్రమలు, నీటి లాంటి కష్టాలు నీకు ఎదురైనా మన విశ్వాసం అనే డాలను పట్టుకొని నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నేను భయపడను. అందుకని 365 రోజులు దేవుడు వాగ్దానం ఇచ్చిన భయపడకమని నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకని శ్రమలలో దేవుడు తోడుగా ఉంటారు, శ్రమలలో ఆయన నీలో ఉన్నారు. ఈ శ్రమలు విడిపించే దేవుడు నీకున్నారని నమ్మాలా, ఆయన గొప్పవాడని నమ్మాలా. ఇదంతా కూడా నేను దాటుకొని వెళ్తున్నాను నమ్మినప్పుడు దేవుని మహిమను మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఎలాగ చేస్తారో తెలియదు కానీ ఆయనైతే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. నిన్ను కూడా ఈరోజు విడిపిస్తాను సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎలాంటి శ్రమల్లో, ఇబ్బందులు, కష్టాలు, ఆపదలో చిక్కుకున్నా, ఒకవేళ నువ్వు ఏదో రకమైన చిక్కులో చిక్కుబడినా,
ప్రభు నీకు ఈరోజు విడిపించబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉన్న చోట్లను మొరపెట్టి అయ్యా మీరు విడిపిస్తారని నమ్ముతున్నాను. మీరు నమ్మదగిన దేవుడయ్యా, మీరు కృపగల దేవుడయ్యా అయ్యా, నా ప్రార్థన విని దేవుడయ్యా అయ్యా, నాకు విడుదల ఇస్తారని నమ్ముతున్న ప్రభాని విశ్వాసం ద్వారా నువ్వు పలిగినప్పుడు, విశ్వాసం ద్వారా నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు అనమాట. అందుకని ఈరోజు నువ్వు ఎక్కడ కొరిగిపోయే అవసరం లేదు, లోకం వైపు చూసుకునే అవసరం లేదు, పక్క వాళ్ళతో పోల్చుకునే అవసరం లేదు, వాళ్ళకి అది జరిగింది నాకు లేదే, వాళ్ళకి అది ఉన్నది నాకు లేదే నిరాశ పడకూడదు. మనం యేసు వైపు చూస్తూ మనము ముందుకు మాత్రమే పరిగెత్తాలి. అందుకని పౌలు అంటారు కదా, నా విశ్వాసము కాపాడుకుంటేనే పరుగు పందెములు మనం ఉన్నాం. మనం అందరము పరుగు పందెములు అంటే బహుమానం కోసం మనం అందరము ఒకటే బహుమానము, కానీ 10 మంది లైన్లో ఉంటారు. ఆ 10 మంది ఏం చేస్తారు, ఆ ప్రైజ్ కోసం బహుమానం కోసం పరిగెత్తుతారు అందరు. ఆమెన్, హల్లెలూయా. ఈ ప్రైజ్ తాత్కాలికమైనది, కొన్ని రోజుల తర్వాత కలర్ మారిపోతుంది. అది గోల్డ్ కలర్ ఉన్నది, ఆ సిల్వర్ కలర్ అంతా షేడ్ అయిపోతుంది, కానీ మనకిచ్చే బహుమానం అది ఇప్పుడు షేడ్ కాదు. ఆమెన్, హల్లెలూయా. అది శాశ్వతంగా ఉండేది, అది ఎప్పటికీ, అది ఎప్పుడు కూడా తరిగింది అనమాట. దాన్ని మహిమ తగ్గిపోయేది కాదు. ఆ బహుమానం కోసం మనం పెరిగెత్తుతున్నాం ఈసైలు. ఆమెన్, హల్లెలూయా. అందుకని మనం పరుగు పందెంలో ఉన్నాము. ఆ పరుగు పందెంలో ఈసై వైపు చూస్తే మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, తన బిడ్డని ఎక్కడ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు నమ్మితే దేవుని మహిమని చూడబోతున్నావు. అందుకని ఒక వైపు సైతాను కృంగదీసేవాడుగా ఉంటాడు, అయ్యో నీకెవరు లేరు, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఇంతేనా, నువ్వెంత భక్తి చేసినా ఇంతేనా, ఎంత బైబిల్ మందిరానికి వెళ్ళిన ఇంతేనా నిరాశపరుస్తాడు. అందుకనే అపవాది వాడే ఆయుధంలో ఒకటి ఏంటిదంటే నిరాశ వాడతాడు, డిప్రెషన్. అందుకనే మనం దేవుని బిడ్డలుగా మనం అపవాదికి చోటికున్న దేవుని వాక్యమునే విశ్వాసమనే డాలును పట్టుకొని అగ్ని బాణములన్నీ మనం ఆర్పివేస్తూ యేసులో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక చక్క పాట ఉన్నది కదా, ఏసైలో నేను సాగితను. పాట పాడతారు అది. ఆమేన్, సూత్రం. చూచి సాగేదను, సాగేదను విశ్వాసముతో, యేసుని చూచి సాగేదను. అంధకారలు నన్ను చుట్టు ముట్టినా నా యేసు నన్ను రక్షించును. గాఢంధకారము నన్ను చుట్టి ముట్టినా యేసుడు నన్ను రక్షించును. నిన్ను జరిగినా వైచిరుపించాడు, నా ముందు నిలచి రక్షించాడు. కమలను నాడిగిన వైచిరుపించాడు, నా ముందు నిలిచి రక్షించాడు. కారువైనా కట్టమైనా యేసుడు నన్ను రక్షించును. కారువైనా కష్టమైనా యేసుడు నన్ను రక్షించును. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. అందుకనే విశ్వాసములు ఇలాంటి పాటలు మనం పాడినప్పుడు మనలో కృంగదల వెళ్ళిపోతుంది, అపవాది సిగ్గు పరచబడి వాడు మన నుంచి పారిపోతాడనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలుగా మనము విశ్వాసమని డాలును పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి కార్యాలు ఆయన మొదలు పెడతారనమాట. కాబట్టి ముందుగా మన శ్రమలలో దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలా. రెండోదిగా శ్రమలను మనం సహించే వారుగా ఉండాలి. శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో లేకుంటే వ్యక్తిగతమైన శ్రమలు, ఆపదలు, నిందలు, అవమానం అన్నిటినీ సహించినప్పుడు దేవుడు తగిన కాలమందు, బైబిల్ అంటుంది కదా, తగిన కాలమందు యెహోవా నిన్ను హెచ్చింప చేయనన్నమాట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం బైబిల్ చూస్తే అన్న ఆమె పిల్లలు లేరు, అనేక దినములు సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రభు మందిరంలో వెళ్ళి ఆమె మొరపెట్టింది, సహించింది. ఒకవైపు ఇంకొక
తోటి ఆమెతోటి నిందలు వస్తున్నాయి, కానీ ఆమె సహించింది అన్న అన్న ప్రభు మందిరములో మరిపెట్టినప్పుడు దేవుడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం శ్రమలలో విశ్వాసము ద్వారా మనం ఒప్పుకోవాలా, విశ్వాసం ద్వారా మనం చెప్పగలగాల ఈ శ్రమలని దేవుడు తొలగించబోతున్నారు, ఈ శ్రమలు దాటుకొని వెళ్తున్నాను, ఈ శ్రమ తర్వాత నాకు జయమున్నది, నా దేవుడు ఈ శ్రమలన్నిటిలోంచి విడిపించే దేవుడు నాకున్నారని మనం నమ్మాలి. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం బయటికి రాలేమో కానీ దేవుడు విడిపించగలిగిన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మొదటి కొరింథీయులు 10:13 ఒక మాట ఉన్నది, శోధన తప్పించుకోవడానికి, శ్రమ తప్పించుకోవడానికి దేవుడు అంటున్నారు కదా, నేను నీకు మార్గాన్ని కలుగజేస్తాను. ఆమెన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఉంటున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? దేవుని కుమారుడు ఈరోజు యేసు వైపు చూడు. దేవుడు అంటున్నారు, నీకు ఇస్తున్న వాగ్దానము తప్పించుకునే మార్గం నీకు ఇస్తాను. చిక్కుకున్నావా? కానీ తప్పించుకునే ఆయన మార్గాన్ని దేవుడు మనకి చేస్తారంట. అంత గొప్ప దేవుడు ఉంటుండగా మనం ఎక్కడ భయపడే అవసరం లేదు. ఈరోజు నీ శ్రమలకు ముగింపు కలిగి దేవుడిని గొప్ప జయం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. హల్లెలూయా, స్తోత్రాలయ్యా, యేసయ్యా, వందనాలయ్యా. మీకే మహిమ. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. బైబిల్ అంటుంది, నీతి మందులు కలుగు ఆపదలు అనేకములో, కానీ అన్నిటిలోంచి దేవుడు విడిపించబోతున్నారు. ఈరోజు ఆ వాగ్దానం పట్టుకుంటావా? దేవుడు విడుదలయ్యబోతున్నారు, విడిపించబోతున్నారు. నువ్వెంత శ్రమలో, ఎంత కష్టాల్లో, ఎంత కన్నీళ్ళలో, అయ్యో నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదే, దేవుడు ఉన్నారా, దేవుడు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నాకు ఎప్పుడు విడుదల ఇస్తారని అనేక ప్రశ్నలు నీ హృదయంలో మెదులాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, అన్నిటిలోంచి నీకు విడుదలయ్యబోతున్నాను, ప్రతి శ్రమలకు నేను విడుదలయ్యబోతున్నాను, నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాను, నీ ప్రతి కష్టానికి నేను ఆనంద తైలముతో నింపబోతున్నాను, నువ్వు పొందుకున్న ప్రతి వేదనకి నేను సంతోషాన్ని కలగజేయబోతున్నాను, నువ్వు కన్నీటితో విత్తినప్పుడు ఆనంద పంటను నువ్వు కొయ్యబోతున్నావు దేవుడు అంటున్నారు. హల్లెలూయా, స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడును గాక. ఎందరైతే నైనా కష్టాల గుండెల, శ్రమల గుండెల, ఆపదల గుండెల వెళ్తున్నారో, యేసు నామం ఇప్పుడే మోగింపు కలుగును గాక. ఇప్పుడే మీ బిడ్డల జీవితంలో ఆనంద తైలముతో నింపబడును గాకయ్యా. పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపబడును గాకయ్యా. ఇప్పుడే విడుదల యేసులో కలుగును గాక ప్రకటిస్తున్నాం. మీ బిడ్డలు బలపరచండి, మీరు స్థిరపరచండి అయ్యా. అద్భుతములు జరిగించమని అడుగుతున్నాం. మీ కృప అంతటిని విడిపించమడుగు, విడుదల చేయమని అడుగుతున్నామయ్యా. యేసు నామములు అద్భుతములు జరుగును గాక. ప్రభు యందు ఆనందించి ఆయన హృదయవాంఛలు నెరవేర్చనున్నారయ్యా. ప్రతి హృదయవాంఛలు నెరవేర్చండి. మీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు కలుగును గాక. ప్రతి కష్టాల నుంచి, ఆపదల నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాకయ్యా. అయ్యా అద్భుతములు జరుగును గాకయ్యా. మీ దూతలు వెళ్ళి కార్యము చేయను గాక. ఈ వాక్యం ఎందరైతే విన్నారు, ఎందరైతే అంగీకరిస్తున్నారు, ఎందరైతే అయ్యా ఏకీభవిస్తున్నారు, వాళ్ళందరిలో అద్భుతములు జరుగును గాక. ఇప్పుడే విడుదల కార్యాలు జరుగును గాక. ఇప్పుడే కార్యాలు జరుగును గాకయ్యా. అద్భుతాలు జరుగును గాక. ఎందరికైతే రక్షణ లేకున్నారో వాళ్ళందరికీ రక్షణ కలగాలయ్యా. మీ రక్తంలో ప్రోక్షించే నీతి మందులుగా మార్చండి అయ్యా, నీతి మందులుగా మార్చండి అయ్యా. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నామయ్యా. మీ వెలుగు అందరిలో ప్రకాశించండి గాక. మీ మహిమ ఈ స్థలంలో దిగవచ్చుండి గాకయ్యా. మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు స్తోత్రాలు. మీరు చేయబోతున్న అద్భుత కార్యాలకే స్తోత్రాలయ్యా. మీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తున్నాం. అపవాది తీసుకొచ్చిన ప్రతి కొరంగుదలని ఈశ్వరంలో కొట్టివేస్తున్నాం. ప్రతి అపనమ్మకం ఈశ్వరంలో కొట్టివేస్తున్నామయ్యా. మీ బిడ్డల విశ్వాసం ముందుకు వెళ్ళడు కృపండి అంటే, అయ్యా విడిపించే దేవుడు నా పక్షముగా ఉన్నారని అయ్యా ధైర్యముతో ఆత్మతో నింపండి అయ్యా. ఆ ప్రార్థనలు మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.